లక్ష్మీపూర్ పంప్ హౌస్ లో ప్రొటెక్షన్ వాల్ లీక్ సైలెన్స్. 2019 లో అన్నారం బ్యారేజ్ గేట్ లీక్ సైలెన్స్. కన్నపల్లి అన్నారంలో బాహుబలి మోటార్లు మునిగాయి సైలెన్స్. ఇప్పుడు మేడుగడ్డ బ్యారేజ్ కుంగి మొత్తం ప్రాజెక్టే ప్రమాదంలో పడింది, అయినా అదే సైలెన్స్. ఇది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కాళేశ్వరం ప్రాజెక్టుపై అనుసరిస్తున్న వైఖరి. మొన్నటి దాకా ప్రచార సభల్లో కాళేశ్వరం గొప్పతనం గురించి చెప్పిన కేసీఆర్ ఇప్పుడు మొత్తంగా ఆ మాటే ఎత్తటం లేదు. ఇది తాజా పరిస్థితి. కాళేశ్వరం రీడిజైన్ తెరపైకి తెచ్చే సందర్భంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టిన సీఎం కేసీఆర్ ఇప్పుడిలా ఒక్కో నాణ్యతా లోపం బయటపడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు, వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. మొన్నటిదాకా సభల్లో కాళేశ్వరం అద్భుతంగా కట్టుకుని టన్నులు కొద్దీ ధాన్యం పండిస్తున్నామని ప్రసంగాలిచ్చిన కేసీఆర్ ఇప్పుడు ఎన్నికల ప్రచార సభల్లో కాళేశ్వరం గురించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. తన మేధస్సును మొత్తం ఉపయోగించి ప్లాన్లు వేసి డిజైన్లు గీసి కాళేశ్వరం కట్టించానని ఇన్నాళ్లు గొప్పగా చెప్పుకున్న కేసీఆర్ మాత్రం పెదవి విప్పడం లేదు, అంతా సైలెంట్. ఏడాదిన్నర కింద కన్నెపల్లి అన్నారం పంప్ హౌజులు నీట మునిగి బాహుబలి మోటార్లన్నీ పాడయ్యాయి. కన్నెపల్లి పంప్ హౌజులో ప్రొటెక్షన్ వాల్ కూలి 6 మోటార్లు నుజ్జునుజ్జయ్యాయి. దానిపై సర్కార్ పెద్దల్లో ఏ ఒక్కరూ ఇప్పటివరకు మాట్లాడలేకపోయారు. భారీ వరదల పేరు చెప్పి ఇంజనీర్లు కూడా ఇష్యూ డైవర్ట్ చేశారు. ఇప్పుడు మేడిగడ్డ కుంగిన అదే మౌనం కంటిన్యూ చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు. కేటీఆర్ అయితే రిపోర్ట్ వచ్చాక తేలుతుందన్నారు. అంతేకాదు, వేల కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు గురించి మాట్లాడకుండా గుజరాత్ మోర్చి బ్రిడ్జ్ కూలిపోతే మాట్లాడిన వారు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ పైనే ఎదురుదారికి దిగారు. ఐ థింక్ ద ఎన్డీఏసీ రిపోర్ట్ ఇస్ అవైటెడ్. లెట్స్ సీ వాట్ దే హావ్ టు సే అండ్ ఎవెన్చువల్లీ వన్స్ ద అథారిటీస్ కంక్లూడ్ అండ్ కమ్ టు సర్టన్ కంక్లూజన్ విల్ బి ఏబుల్ టు కామెంట్. Well, of course, you know, the Congress has been raking up, the BJP has been talking about it for the last 9.5 years. No matter what they would like to believe, it is the world's largest lift irrigation project. If there is an incident that has happened, I think the NDSA authorities, other engineering authorities will determine why it happened. If there is a fault, why it has happened. See, the problem with, you know, Congress and BJP is, Morbi ka jab bridge ka ghatna hota hai, aur 130 log mare jaate hain, uske baare mein na Pradhanmantri respond karte hain, na Gujarat ke मुख्यमंत्री रिस्पॉन्ड करते हैं, सिवाय बस आके एक लिप सिंपति देने के अलावा किया क्या उन्होंने. तो अगर यहाँ पे तो ऐसा कुछ नहीं हुआ है, यहाँ पे एक इंसिडेंट हुआ है जिसमें वी हैव अंडरस्टूड दैट देयर इज सम फॉल्ट, द अथॉरिटीज आर एग्जामिनिंग इट. जब 130 लोगों की मृत्यु होती है, वहां की अगर गवर्नमेंट और वहां के जो लोग हैं वो अगर रिस्पॉन्सिबिलिटी लेने के लिए तैयार नहीं, वो हाल यहाँ पे नहीं है. तेलंगाना गवर्नमेंट जो है, वी आर सीज्ड ऑफ द मैटर, द अथॉरिटीज आर सीज्ड ऑफ द मैटर, लेट देम कम टू अ कंक्लूजन एंड देन वी विल टॉक. నిజానికి కేసీఆర్ మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టాలని ఫిక్స్ అయ్యాక ఎవరి మాట వినలేదు. విపక్షాల ఆందోళనల్ని లైట్ తీసుకున్నారు. ఇక కేసీఆర్ కింద ప్రభుత్వంలో పనిచేసే ఇంజనీర్ల సంగతి కూడా అంతే. కేసీఆర్ గీసిందే డిజైన్ అన్నారా అన్న అనుమానాలు ఇప్పుడు పెరుగుతున్నాయి. నిజానికి పంప్ హౌజులు మునిగిపోతే చర్యలు లేవు, ఇప్పుడు మేడిగడ్డ కుంగినా చర్యలుంటాయన్న నమ్మకం లేదంటున్నాయి విపక్షాలు. జూన్ 21, 2019 సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుని అధికారికంగా ప్రారంభించారు. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులో లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 2019 ఆగస్టులో లక్ష్మీపూర్ పంప్ హౌజ్ వద్ద ప్రొటెక్షన్ వాల్ లీక్ అయింది. తర్వాత 2019 సెప్టెంబర్ 3న కన్నెపల్లి పంప్ హౌజ్లోనూ ప్రొటెక్షన్ వాల్ దెబ్బతినడంతో నీళ్లు లీక్ అయి మోటార్లపై పడి పాడయ్యాయి. అక్టోబర్ 9, 2019న అన్నారం బ్యారేజీ గేట్లు లీక్ అయ్యాయి. కాంట్రాక్టర్ చేసిన నాసిరకం పనుల వల్లే ఇలా జరిగిందని నాడు ప్రతిపక్ష పార్టీలు విమర్శల డోస్ పెంచడంతో గేట్లకు రిపేర్లు చేయించారు. ఆగస్టు 23, 2020న కొద్దిపాటి వర్షాలకే కాళేశ్వరం దగ్గర గ్రావిటీ కెనాల్ లైనింగ్ కూలింది. జూలై 23, 2021న కురిసిన భారీ వర్షాలకు అన్నారం పంప్ హౌస్లోకి నీళ్లొచ్చాయి. సుందిళ్ల బ్యారేజీ నుంచి ఇన్ఫ్లో ఎక్కువ ఉండడం, జల్లారం వాగు పొంగడంతో పంప్ హౌస్లోకి వరద నీరు వచ్చి మోటార్లపై పడినట్టు ఇంజనీర్లు చెప్పారు. ఈ ఘటనలో మోటార్లకు రిపేర్లు చేసి సర్కారు పెద్దలు సైలెంట్గా ఉండిపోయారు. జూలై 13, 2022న గోదావరికి వచ్చిన వరదలకు వేల కోట్లతో నిర్మించిన కన్నెపల్లి అన్నారం పంప్ హౌజులు నీట మునిగాయి. విదేశాల నుంచి తెప్పించిన 25 బాహుబలి మోటార్లన్నీ నీటి అడుగుకు పడిపోయాయి. లక్ష్మీ పంప్ హౌజులో గోడ కూలి మోటార్లపై పడడంతో 6 మోటార్లు పూర్తిగా తుక్కుగా మారాయి. దాదాపు 6 నెలల పాటు వాటర్ లిఫ్టింగ్ ఆగిపోయింది.
ఇప్పటికీ ఈ పంప్ హౌజులు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఇది కాళేశ్వరం కథ. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించినప్పటి నుంచి ఏటా లోపాలు బయటపడుతున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క చోట ఏ ఒక్క ఇంజనీర్పై చర్యలు తీసుకోలేదు. కేసీఆర్ స్వయంగా ప్లాన్లు గీయించి ప్రాజెక్టులు కట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటున్నాయి ప్రతిపక్షాలు. ఎన్నికల ముందు మేడిగడ్డకు పగుళ్లు రావడంతో దీన్ని కవరప్ చేసుకునేందుకు బీఆర్ఎస్ నేతలు నానా పాటలు పడుతున్నారు. ఎక్కడో గుజరాత్ వంతెన కూలిపోతే దాన్ని ప్రస్తావిస్తూ మేడిగడ్డకు లింకులు పెడుతున్నారు. పైగా మేడిగడ్డలో ఎవరికీ నష్టం జరగలేదన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇంకా నిర్మాణ సంస్థే అంతా కట్టిస్తుందని చెప్పుకుంటున్నారు. డ్యామేజ్తో ప్రాజెక్టుకు పెద్ద డేంజర్ ఏమీ లేదంటున్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. కేవలం టెక్నికల్ సమస్యతో బ్యారేజీ డ్యామేజ్ అయిందని ఇంకా ప్రాజెక్టు కూలలేదని అన్నారు. దీనికి పెద్ద రాద్ధాంతం చేయాల్సిన పని లేదని చెప్తున్నారు. దట్ ఈస్ అ టెక్నికల్ సబ్జెక్ట్, బాగా చూస్తున్నారు, బట్ అక్కడ ఇమ్మీడియట్గా డేంజర్ లేదని కూడా ఆ నిపుణులు చెప్పారు. తెగలేదండి, వై ఇస్ దట్ తెగిందనే తెగలే అనకండి. అయితే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను బాగా ఇది ఉన్నది కదా, ఇది ఒకదాని దెబ్బ తాకితే మిగతా దాన్ని పక్కకు పడుతుంది, దాన్ని ఏమంటారా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. టెక్నికల్ మిస్టేక్ జరిగింది, ఎవరిబడి యాక్సెప్ట్ ఇట్. మేడిగడ్డ ప్రాజెక్టుపై కేంద్ర బృందం రిపోర్ట్ ఎందుకు బయట పెట్టడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్నారు. నాణ్యతా లోపాల వల్లే ఇదంతా జరిగిందంటున్నారు. అసలు మేడిగడ్డ దగ్గర కట్టాల్సిన బ్యారేజ్ కాదని అంటున్నారు. డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏం పరిశీలించారు? ఏం నివేదిక కేంద్ర ప్రభుత్వం ఎందుకు బయట పెడతలేదు? ఏంది నరేంద్ర మోడీ చంద్రశేఖరరావు లాలూచి? అంటే మీకు ప్రొటెక్షన్ మాని ఇచ్చిండు కాబట్టి మీరు కూడా కేసీఆర్ అవినీతిని కప్పిపుస్తున్నారు. కేంద్రం నుంచి జలవనరుల శాఖ నుంచి డ్యామ్ సేఫ్టీ అధికారులు అక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించి నివేదిక తయారు చేసినప్పుడు నివేదికను బహిరంగపరచడానికి డ్యామ్ సేఫ్టీ అధికారులకు వచ్చిన ఇబ్బంది ఏంది? అంటే ఈ అంశాన్ని కూడా తప్పుదోవ పట్టించి బీఆర్ఎస్ను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఈ డ్యామ్ సేఫ్టీ నివేదిక వచ్చిన తర్వాత అది సిబిఐని విచారణ చేయమని అడగాలనా, సెంట్రల్ విజిలెన్స్ నివేదిక అడగాలనా, లేకపోతే డైరెక్ట్గా క్రిమినల్ కేస్ ఫైల్ చేసి అరెస్టు చేసి విచారణ చేయాలనా అనే దాని మీద స్పష్టంగా సాంకేతిక నిపుణులతో మాట్లాడి చెప్పడం జరుగుతుంది. అటు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనపై మావోయిస్టులు లేఖ రిలీజ్ చేశారు. జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో లేఖ విడుదలైంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంపై పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలని లేఖలో తెలిపారు. బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి కారణం నాణ్యతా లోపమేనని, పెద్ద మొత్తంలో కమిషన్లు తీసుకుని నాసిరకంగా ప్రాజెక్టు నిర్మించారని లేఖలో విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీకి పగులు రావడంపై బీజేపీ తీవ్రస్థాయిలో రియాక్ట్ అయింది. నదులకు నడకలు నేర్పిన అప్ర భగీరథుడు ఎక్కడికి వెళ్లాడంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. దేశమంతా కాళేశ్వరం ప్రాజెక్టు అంటూ గప్పాలు కొట్టిన కేసీఆర్ని చూసి ఇప్పుడు ప్రజలంతా నవ్వుకుంటున్నారని విమర్శించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులకు గ్యారంటీ లేదు, బ్రిడ్జ్లకు గ్యారంటీ లేదు, రిజర్వాయర్లకు గ్యారంటీ లేదు, రోడ్లకు గ్యారంటీ లేదు, వంతెనలకు గ్యారంటీ లేదు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్లకు గ్యారంటీ లేదు, లాస్ట్కు తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు గ్యారంటీ లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఈ మూర్ఖత్వపు ముఖ్యమంత్రి నేతృత్వంలో జరుగుతున్నది. దీనికి ప్రధాన కారకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇన్ని లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి రికవరీ అయ్యాలి పైసలని కూడా కట్టాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కట్టాలి, నీ అయ్యే జాగిరి కాదు, తాత జాగిరి కాదు. నువ్వే కదా బడా ఇంజనీర్ అంటే నువ్వు కూడా టోపు పెట్టుకుంటువి, చీల కట్ట పట్టుకుంటువి, అసెంబ్లీలో మొత్తం ప్రాజెక్టు నేనే పోటు కానీ తోపు కానీ చూపడుతుంది, ఇన్ని క్యూసెట్ల నీళ్ళు వస్తాయి, ఇన్ని ఎక్కడ నిలిస్తామని చెప్పి నువ్వు చెప్తావు కదా. మరి ఏడవేండు, నదులకు నడక నేర్పిన ఈ అపర భగీరథుడు ఏడిగివేండు, ఏడవన్నాడు, ఎందుకు స్పందిస్తలేడు? మొత్తంగా కాళేశ్వరంపై వ్యూహాత్మక మౌనం పాటించేందుకే కేసీఆర్ ఫిక్స్ అయ్యారు. కేంద్ర బృందం రిపోర్ట్ రావడానికి కూడా టైం పడుతుంది, అంతా స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు మౌనంగా ఉన్నదో కెత్తు, కానీ ఇప్పుడు ఎన్నికల ముందు మాట్లాడకపోతే సీన్ మరోలా మారిపోతుంది. విపక్షాలకు జవాబివ్వకపోయినా నడుస్తుంది, కానీ ప్రజలకు ప్రచార సభల్లో జవాబిచ్చుకోవాల్సిన పరిస్థితి కేసీఆర్కు వచ్చింది.